ఇప్పుడు mlrit కాలేజ్ రివ్యూస్ మొత్తం క్యాంపస్ ఎలాంటి చూసుకునే ముందు మీరు ఏదో కొంచెం చిన్న ఛానల్ సబ్స్క్రిప్షన్ చేసుకోవాల్సి వస్తుంది. ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు ఏం జస్ట్ ఏం చేయాలంటే జస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కదా. ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్ కోసం, షేర్ చేయండి గైస్. వీడియోకి తెలిపదాం, పదండి పదండి పదండి. సో వెయిట్ వెయిట్ వెయిట్, నేనేంటంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో అయితే నేను మన వాయిస్ ఇస్తూ ఉంటాను, ఎందుకంటే ఉత్తగా కాలేజ్ చూసుకుంటే ఏంటంటే బోర్ కొడుతూ ఉంటుంది. అయితే చూసుకుంటా ఉంటాను క్యాంపస్ ఎలా ఉంటుందో. కానీ నేను ఒక పాయింట్ చెప్పబోతున్నాను ఏంటంటే, మన క్యాంపస్ చూసుకుంటే ఒక కాన్ చూసుకుంటే ఏంటంటే ఈ క్యాంపస్ కొంచెం అడవి లోపలికి ఉంటుంది. అడవి అంటే పూర్తిగా అడవి కాదు, మనకేంటంటే ఇక్కడ కాలేజ్ బస్సు అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇంకొకవేళ మీకు సపరేట్ వెహికల్ ఉంది అనుకోండి మీరు అయితే రావచ్చు కాలేజ్కి. ఇది ఎక్కడ ఉందంటే దుండగల్ పోలీస్ స్టేషన్ ఉంటుంది కదా, అక్కడ నుంచి అయితే మీరు లోపలికి రావాల్సి వస్తుంది. సో దాని గురించి అది వదిలేస్తే మనం అయితే ఎన్ఆర్ ర్యాంకింగ్ చూసుకుంటే ఆల్ ఓవర్ ఇండియా 201 నుంచి 250 లోపల ఉంది ర్యాంకింగ్ చూసుకుంటే. అండ్ క్యాంపస్ వచ్చేసి ఎస్టాబ్లిషింగ్ 2005 అయితే ఎస్టాబ్లిష్ అయింది. అండ్ ఫీ స్ట్రక్చర్ కూడా మాట్లాడుకుంటే 1.5 lakhs అయితే ఉంది భయ్య. అండ్ ఈ ఫీ స్ట్రక్చర్ అనేది ఎన్ని ఒక్కొక్క 2 ఇయర్స్ కానీ 3 ఇయర్స్ కానీ అలా మారుతూ ఉంటుంది, ఓకేనా. అంటే ఇంక్రీజ్ అయితే ఉంటుంది కానీ డౌన్ఫాల్ మాత్రం ఏ ఛాన్స్ అయితే లేవు. మనకు మోడ్ ఆఫ్ అడ్మిషన్ చూసుకుంటే 2 కేటగిరీలు ఉంటుంది, ఏంటంటే ఏ కేటగిరీ ఇంకా బి కేటగిరీ ఉంటుంది. ఏ కేటగిరీ ఏంటంటే ఎంసెట్లో అయితే ఉంటుంది, అండ్ బి కేటగిరీతో ఏంటంటే మీరు కాలేజ్కి వెళ్ళి అలా కన్సల్ట్ చేయొచ్చు, లేకపోతే వాళ్ళ వెబ్సైట్లోకి చెక్ చేసుకుంటే ఒకవేళ బి కేటగిరీ సీట్స్ అంటే అవైలబుల్ ఉంటే తీసుకోవచ్చు, ఓకేనా. అంటే బి కేటగిరీ ఏంటంటే లిటరల్ చెప్పాలంటే డొనేషన్స్, అంటే అదే డైరెక్ట్గా చెప్పాలంటే. సో మనం స్పోర్ట్స్ ఫీల్డ్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ చూసుకుంటే పెద్ద గ్రౌండ్ ఉంది కదా ఇక్కడ కనిపిస్తుంది అనుకున్నా. సో ఆ గ్రౌండ్లో ఏంటంటే డిఫరెంట్ యాక్టివిటీస్ అన్నీ అక్కడ జరుగుతూ ఉంటాయి, మనకి ఫెస్ట్స్ కానీ అన్నీ అక్కడ జరుగుతూ ఉంటాయి. మెయిన్ కూడా చూసుకుంటే ఫుట్బాల్, బాస్కెట్బాల్ అండ్ క్రికెట్ అవన్నీ ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అండ్ బాస్కెట్బాల్ కోర్ట్ కూడా ఉంది. అండ్ ఇండోర్ గేమ్స్ కూడా ఉన్నాయి, చెస్ కానీ అలా టేబుల్ టెన్నిస్, లాన్ టెన్నిస్ అవన్నీ ప్రతి ఒక్కటి క్యాంపస్ ఉన్నాయి. సో క్యాంపస్ అయితే స్పోర్ట్ ఫెసిలిటీస్ తగ్గేది లేదు అసలు. అండ్ మనం ప్లేస్ పాయింట్ కూడా మాడుకుంటే హైయెస్ట్ ప్యాకేజ్ చూసుకుంటే ఆల్మోస్ట్ 30 lakhs ఉంది హైయెస్ట్ ప్యాకేజ్. అండ్ యావరేజ్గా ప్యాకేజ్ అయితే 6 lakhs ఉంది. అండ్ ప్రతి ఒక్క బ్రాంచ్కి అయితే మారుతూ ఉంటుంది యావరేజ్ ప్యాకేజ్. అండ్ హైయెస్ట్ సిక్స్ చూసుకుంటే మనకైతే అమెజాన్, ఇన్ఫోసిస్, యాసెంచర్ అవన్నీ కంపెనీస్ అయితే ఉన్నాయి కంపెనీస్, అంటే హైయెస్ట్ ప్యాకేజ్ చూసుకుంటే. సో నెక్స్ట్ వచ్చేసి హాస్టల్ కూడా మనం మాడుకుంటే హాస్టల్ ఫీజ్ కూడా ఉన్నాయి. అండ్ ఫ్యాకల్టీ గురించి మాడుకుంటే ఫ్యాకల్టీ అయితే ఆల్మోస్ట్ 60% అయితే పీహెచ్ హోల్డర్స్ ఉన్నారు. సో అలుమిని గురించి మనం మాడుకుంటే అందరు టాప్ అలుమిని అయితే ఉన్నారు, అంటే ఇప్పుడైతే చాలామంది ఎంఎస్ చేస్తున్నారు, చాలామంది హై పేయింగ్ జాబ్స్ అయితే ఉన్నారు. అండ్ మనం ఫెస్ట్ గురించి మాడుకుంటే ఇక్కడైతే ఈ ఫెస్ట్ అని ఒక ఫెస్ట్ జరుగుతుంది, ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫెస్ట్ జరుగుతూ ఉంటాయి సెమిస్టర్కి అలా అలా, ఓకేనా. అండ్ మనకి ఇంకా ఒక ఫెసిలిటీ కూడా మనం మాడుకుంటే ఇంటర్నెట్ ఫెసిలిటీ అయితే కొంచెం తక్కువ ఉంటుంది. అండ్ వర్కింగ్ అంత ప్రో లెవెల్లో వర్క్ కదా మన ఇంట్లో వచ్చినంత, కొంచెం డీసెంట్గా అయితే ఉంటుంది మనకి. అండ్ లైబ్రరీస్ ఉంటాయి, అవన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫెసిలిటీస్ అయితే బాగుంది క్యాంపస్ చేసుకుంటే. అండ్ ఫైనల్ పాయింట్ నాకేమనిపిస్తుంది కాలేజ్ గురించి అంటే క్యాంపస్ గురించి చాలా బాగుంది. ఒకవేళ మీ ఇంటి పక్కన ఉంటే మీకు చాలా బాగుంటుంది, 4 ఇయర్స్ మంచి లైఫ్లో మీరు లీడ్ చేస్తూ ఉంటారు. సో నాకు తెలిసి మంచిగా ఉంది అనుకుంటే మీరు ఇక్కడ నేను వీడియో కనిపిస్తుంది అనుకోండి, ఆ వీడియో మీరు చూసుకొని ఎంజాయ్ చేస్తాను. చూస్తూ చూస్తూనే కింద ఛానల్ సబ్స్క్రిప్షన్ బటన్ ఉంటుందా, దాన్ని క్లిక్ చేసేయండి, ఓకేనా. ఇంకా లైక్ కూడా చేసేయండి, మీరైతే ఎంజాయ్ చేయండి, క్లిప్స్ అయితే బాగున్నాయి భయ్య, చూసుకోండి ఎంజాయ్ చేయండి. ఓకే బాయ్.
morning sun, searching for a longer day. People feeling like the light has just come. We must never stop the way, yeah. Birds chirping and I hear my name, grasping into a life. Life is happy but it's so insane. We must merely make a stride. Savannah, I'm coming home. Savannah, we'll never be alone. Savannah, the beauty of the world. Savannah, let's all take a walk. Savannah.